హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇది శివరాత్రి రోజు అన్నమాట. శివరాత్రి రోజు మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళామండి. సో ఆ రోజైతే మీ అందరికీ కూడా మా శివాలయంని చూపించడానికి, అలాగే మా ఊర్లో ఎలా చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో చూశారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి. ఇది తిరుపతి జిల్లా వాకాడు మండలం, వాకాడు అన్నమాట, మాది వాకాడు. సో వాకాడులో శివాలయం అన్నమాట. మా చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా మా ఈ వాకాడికి, ఈ చుట్టుపక్కల ఊర్లు, చిన్న చిన్న పల్లెలు అందరూ కూడా ఈ వాకాడు శివాలయంకి అయితే వస్తారండి. సో మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత నేను, మా అత్తమ్మ, అలాగే మా హస్బెండు, ఇంకా మా బుడ్డోడు, మేము ముగ్గురం కలిసి, మా ఆయన అయితే అటు సైడ్ వెళ్ళున్నాడు అన్నమాట, మేము ముగ్గురం కూడా కలిసి ఇక్కడ టెంపుల్ చుట్టూ అయితే ఫస్ట్ రాగానే టెంపుల్ చుట్టూ, దేవుడి చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. మనము ఒకసారి మూడు చుట్లు కనుక తిరిగితే బాగుంటుంది కదని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇవి శనీశ్వరులు దేవుళ్ళు అంటారు కదండి, సో ఆ దేవుళ్ళు అన్నమాట. వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా మనకు చాలా మంచిదండి. కానీ తిరిగేటప్పుడు అసలు ఆ దేవుళ్ళని అయితే మనం తాగకూడదు. తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్తే మనకున్న శని దోషాలన్నీ కూడా పోతాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇంక ఇక్కడైతే మేము బియ్యం పిండి తీసుకొచ్చామండి. బియ్యం పిండితో ముగ్గైతే వేసి తర్వాత పసుపుతో అలా ముగ్గు మీద బొట్టుల్లాగా పెట్టి దానిపైన కుంకుమ అయితే నేను, మా అత్తమ్మ ఇద్దరం కూడా అయితే ఇక్కడ మేము పెట్టుకోవడానికి అలంకరణ చేస్తూ ఉన్నాము. ఇంకా మా పక్కన చూసారా, మా పక్కన వాళ్ళందరూ కూడా, అంటే మా ఊరు పక్క పక్కన పల్లెలోళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడైతే పూజ అనేది వాళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక పక్క, మేము ఒక పక్క అయితే చేసుకుంటూ ఉన్నాము. చూడండి, ఈ విధంగా పూజ అయితే చేస్తామండి. మా ఊర్లో, మా ఊర్లోనే కాదు, శివాలయంలో శివుడి శివరాత్రి రోజు అందరూ కూడా జాగరం అనేది చేస్తారు. అలాగే ఆ రోజు నైటు సముద్రంలో కూడా మునుగుతారండి. కానీ మాకు ఈ శివాలయానికి సముద్రం అనేది చాలా దూరంలో ఉంటుంది. ఇంతకుముందు మేమైతే పంటరంగం, పామల తెరి పంటరంగం అయితే వెళ్ళామండి లాస్ట్ ఇయరు. అక్కడైతే సముద్రం అనేది పక్కనే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ టెంపుల్లో దగ్గరలో ఉంటుంది కాబట్టి బీచ్కి అయితే వెళ్ళేసి బీచ్ దగ్గర మునిగేసి అయితే వస్తూ ఉంటారండి. శివరాత్రి రోజు బీచ్లో మునిగి రావడం వల్ల మనకున్న శని దోషాలన్నీ పోయి ఆ సంవత్సరం బాగుంటుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇటువంటి మా హస్బెండ్ అయితే పూజ చేసుకోండి, నేను దేవుడి చుట్టూ తిరుక్కుంటూ ఉంటానని చెప్పేసి అయితే వెళ్ళారు. సరే తిరుక్కోబా అని చెప్పేసి నేను, మా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నాము. తర్వాత మా ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మా ఆయన, మామూలుగా మేము 365 ఒత్తులు ఉంటాయి కదండి, అది వెలిగిస్తాము. లేదనుకుంటే పిండి దీపం తీసుకొచ్చి పిండిని వెలిగిస్తాము. లేదనుకుంటే పమ్మిదుల్లో నెయ్యి పోసి వెలిగిస్తాము. అలా కాకుండా ఈసారి అయితే మా ఆయన ఒక వెరైటీ పమ్మిది అయితే తీసుకొచ్చారండి. ఇదిగోండి, ఈ పమ్మిదిలో మనకు డైరెక్ట్గా అలాగే నెయ్యి అయితే ఉంటుంది. ఆ నెయ్యిలోనే మనకు 365 దీపాలు కూడా ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇదన్నమాట. ఈ దీపం అనేది చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం సపరేట్గా పిండితో దీపం పెట్టాల్సిన అవసరం లేదు, పమ్మిదితో తెచ్చి ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఈ దీపం అనేది చాలా బాగా నచ్చింది. మా ఆయన అయితే తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఎలా ఉందని చెప్పేసి అయితే అడిగారండి. చాలా చాలా బాగుందని చెప్పాను. సో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. కానీ వెంటనే కొంచెం ఎలగలేదండి, తర్వాత కొంచెం ఇలా ఒత్తునైతే ఇలా ఓపెన్ చేసి మనకు అన్ని ఒత్తుల్లో ఒక పెద్ద ఒత్తు అయితే ఉంటుంది. ఆ ఒత్తుకి పెట్టామంటే మొత్తం కూడా ఒకేసారి అయితే మండటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మేమైతే వెలిగిస్తూ ఉన్నాము. మరి మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారు, అలాగే జాగారం ఎలా చేశారో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఏమీ జాగారం చేయలేదండి. పూజ, అలాగే దేవుడి పెళ్ళి మొత్తం కూడా 10 గంటలకంతా కూడా అయిపోయిందండి. 10 గంటలకంతా కూడా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. దేవుడి చుట్టూ అయితే ప్రదర్శనాలు అయితే చేసేసామండి. చేసేసుకొని ఇక్కడైతే దీపము కడ్డీలతో వెలిగించేస్తే వెలిగిపోతుంది, లేదంటే కొంచెం వెలగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి నేను అన్ని కడ్డీలు అయితే ఒకేసారి వెలిగించేసుకొని ఇలా అయితే దీపం వెలిగించుకుంటున్నానండి. నాకు ఇలా టెంపుల్స్కి రావడం అంటే చాలా ఇష్టం అండి. టెంపుల్స్కి వెళ్ళి
దేవుణ్ణి దర్శించుకొని అలా టెంపుల్లో ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు నేను కూర్చొని వస్తే ఆ ప్రశాంతతే వేరండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీలో కూడా ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ కడ్డీలు అయితే వెలిగించేసి అట్టిపండు తీసుకొచ్చాము. ఒకే ఒక అట్టిపండు అండి, అట్టిపండు కూడా దొరకలేదు. సో ఒక అట్టిపండు ఉంటే అట్టిపండు తీసుకొచ్చాము. తర్వాత పూలు ముందే పెట్టుండాలి, కాకపోతే నేను మర్చిపోయానండి. అందుకే తర్వాత పూలు కూడా పెట్టేస్తున్నాను. సో పూలు పెట్టేసి టెంకాయ అయితే ఇక్కడ కొట్టలేమండి. కొంచెం అక్కడ బయటకు వెళ్ళేసి అటు సైడ్ టెంకాయ కొట్టేది పెట్టుంటారు మనకు, అక్కడైతే కొట్టుకోవాలి. ఎందుకంటే ఇది గచ్చు కదా, ఇక్కడ ఈ ప్లేస్లోనే మీరే చూసారు కదా, ముందు నేను చూపించాను కదా, చాలా దీపాలు అయితే ఈ గచ్చు అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మిడమ్మిడమ్మిడ పెట్టుకుంటూ ఉంటారు దీపాలు, ఎన్ని దీపాలైనా సరే. సో ఫైనల్గా అయితే మనకు దీపం అనేది బాగా వెలిగిపోయిందండి. పూలు కూడా పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు టెంకాయ అనేది మనం బయట అయితే కొట్టుకొని రావాలండి. ఇలా పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు. సో చూడండి చాలా బాగుంది కదా, ఇలా అలంకరించేస్తుంటే చాలా బాగుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ శివాలయంలో ఎలా చేశానంటే, ఒకటి పమ్మిడితో దీపం వెలిగించాను, రెండు పిండితో దీపం వెలిగించాను, మూడు కొబ్బరి చిప్పులో కూడా దీపం అయితే వెలిగించానండి. ఆ విధంగా 3 దీపాలు అయితే పెట్టాను. కానీ ఈసారి మాత్రం అలా పెట్టలేదండి, ఒకే ఒక దీపము 365 వత్తులతో ఈ దీపం అనేది వెలిగించేసామండి. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఈ దీపం అనేది ఇక్కడ గాలి బాగా తోలుతుందండి. చూసారు కదా మా పక్కన వాళ్ళు పెట్టిన దీపం అనేది ఎలా గాలికి ఆరిపోతుందో, అలాగే మా అత్తమ్మ కూడా గాలికి మా దీపం కూడా ఆరిపోతుందని చెప్పేసి ఇక్కడైతే చేయి అయితే అడ్డం పెట్టింది. నేనైతే దేవుడికి ఇలా నేను హారతికి అయితే టెంకాయ దిగి తీసేసుకొని ఆ తర్వాత తీసుకెళ్లేసి బయటైతే టెంకాయలు కొట్టేది పెట్టున్నారనమాట. ఆ టెంకాయలు అయితే కొట్టుకొని తీసుకొని వచ్చాను. ఇంకా మా పక్కన అక్క అయితే టెంకాయ ఎక్కడ కొట్టారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతుంది. అదిగో అక్క అక్కడ ఎదురుగ్గా కనిపిస్తుంది కదా, అక్కడైతే కొడుతున్నారని చెప్పాను. సరేలే అని చెప్పేసి థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి ఆ అక్క అయితే వెళ్ళిపోయింది. తర్వాత నేను కొబ్బరికాయ అయితే కొట్టేసానండి. కొట్టేసి మా బుడ్డోడు అయితే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంకా శివరాత్రి రోజైనా శివరాత్రి లేని రోజైనా కూడా ప్రతిరోజు మనము ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుందండి, చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతూ ఉంటాను. శివరాత్రి అయినా శివరాత్రి లేకపోయినా కూడా ఎక్కువగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీ మనసులో కనుక అనుకుంటూ ఉంటే మీ కష్టాలు తీరుతాయి, మీకు అప్పులున్నా అప్పులు తీరుతాయి, మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సమస్యలు అయితే తీరిపోతాయండి. మనకు శివయ్య అంత మంచిగా అయితే చేస్తారు. సో నేనైతే దండం పెట్టుకున్నాను, మా అత్తమ్మ అయితే పక్కన నిల్చుకోవందనమాట. ఇంకా మా బుడ్డోడు కూడా దండం పెట్టుకోమని అయితే చెప్తున్నాను. సో నేను దండం పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా నేను తీసుకొచ్చిన బాక్సులు అన్నీ కూడా సర్దేసుకుని కవర్లో పెట్టాను. ఇంకా మా వాడిని దండం పెట్టుకో అని చెప్తే వాడేం చేశాడంటే ఆ పక్కకు పెట్టుకున్నాడు, ఈ పక్కకు పెట్టుకున్నాడు, 4 పక్కలు తిరిగైతే దండం పెట్టుకొని లాస్ట్కి నేను అటు తిప్పి ఇటు తిప్పి ఈ వైపుకి అయితే తిప్పానండి. తర్వాత నేను చెప్పక తలకే మా వాడు చూడండి గుంజులు కూడా తీస్తున్నాడు. నాయన స్వామి నాకు చదువు బాగా రాయవాలి నాయన అని చెప్పేసి దేవుడికి అయితే అడిగేసుకొని మా బుడ్డోడైతే గుంజులు అయితే తీసాడండి. సో చాలా బాగుంది కదండి, చూసారు కదా వీడియో. నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మేము దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి. దేవుడి దర్శనంలో క్యూలో అయితే ఉన్నాము. సో చాలా రష్ అండి, చాలా టైం పట్టింది క్యూలో నిలబడుకో ఉండేసరికి. సో ఫైనల్గా అయితే దేవుడి దగ్గరికి వచ్చాము. ఇదిగోండి శివయ్య, ఓం నమ శివాయ. మీరందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా పూజారి గారు అయితే మాకు హారతి ఇస్తామన్నా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే ఇదే సందని చెప్పేసి వాళ్ళు లోపలైతే తీనేయటం లేదండి వీడియో. ఒకసారి అయితే వీడియో తీసుకుంటున్నాను, సగం తీసేటప్పటికి అక్కడ నిలబడుకోన్నాడు కదా అతనైతే, ఇంక చాలే పోమ్మ వీడియోలు తీయకూడదు అని అయితే చెప్పేశాడు. సరేలే అని చెప్పేసి అది కొన్ని తీయొద్దని అయితే చెప్తున్నాడండి. సరేలే అని చెప్పేసి 1 నిమిషం ఉండన్న హారతి తీసుకున్న వరకే అని చెప్పేసి హారతి వరకే తీసుకొని తర్వాత అయితే కామ్గా అయిపోయానండి. చూసారు కదా ఎలా ఉందో మా ఊరు టెంపుల్, నచ్చిందో లేదో కామెంట్ చేసి ఇవ్వండి. ఇంకా మా ఊరు పిల్లలైతే అక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే హాయ్ అని అయితే చెప్తా ఉన్నారు.
ఇంకా మా ఆయన అయితే దేవుడి దగ్గర అటు ఇటు తిరిగినట్టుకు అయితే వెళ్ళారు. మా అత్తమ్మ అయితే విభూతి పొండి తీసుకొని మా అత్తమ్మ పెట్టుకొని మా బుడ్డోడు కూడా పెట్టింది. ఇంతలో అప్పుడు మా ఊరు బుడ్డోడు అక్కడ కనిపించాడు. వాడు కనిపించగానే కొంచెం వీడియో తీరా నాయన అని చెప్పాను. వాడు ఒక పక్కకు దీయమంటే ఇంకొక పక్క తీస్తున్నాడు. మధ్యలో చూస్తే మాకు స్తంభం అయితే అడ్డం వచ్చేసింది. స్తంభం దాటుకొని ఇటువైపు తీరా అని చెప్తే వాడికి ఏమీ అర్థం కావట్లేదు. అంతేనండి, వీడియో తీసే వాళ్ళకే తెలుస్తుంది వీడియో కష్టాలంటే, యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది యూట్యూబ్ కష్టాలంటే. చూసే వాళ్ళకి మాత్రం వీడియోలు తీసుకుంటున్నారు అది ఇది అనుకుంటారు, కానీ వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి చేసేటప్పటికే వాళ్ళకైతే అర్థమవుతుంది అంత కష్టమని చెప్పేసి. దేవుడి దర్శనం చేసుకున్న వెంటనే అదే క్యూలో అయితే ప్రసాదం కూడా పెడుతున్నారండి, పులుసన్నము అలాగే పొంగలు అయితే పెడుతున్నారు. సరేలే అని చెప్పేసి నేనైతే మా బుడ్డోడిని మా ఊరు బుడ్డోడిని అయితే వీడియో తీయమని చెప్పాను. వాడైతే తీస్తూ ఉన్నాడండి పులుసన్నం ఏమో, కానీ నాకైతే పొంగలు చాలా బాగా నచ్చిందండి. పొంగలు అయితే చాలా బాగా చేశారు. పొంగలు తినేసి అలాగే దేవుడి పెళ్లి కూడా చూసుకొని రాత్రి 10 గంటలకంతా కూడా ఇంటికైతే తిరుక్కొని వచ్చేసామండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా శివాలయం ఎలా ఉందో, కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.